ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను కైన్ మాస్టర్ లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కంప్లీట్ గా చూపించేస్తానండి ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఆ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసానండి చాలా వీడియోస్ చేయాల్సి ఉంది కాకపోతే ఇది చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్ గా అయితే ఈ వీడియో చేసేసాను वीडियो स्टार्ट मुझे मेरे एवरना चाने फर्स्ट टाइम चूंटे सब्सक्राइब चुस्क मर्चीक दीन कोसम चयनवसर वीडियो रेड कलर सब्सक्राइब बटन उ दाने पकना चेल उ आ बेल प्रेस आल ऑप्शन प्रेस अब ने लेटेस्ट वीडियो अपडेट स्टार्ट इपू मन प्ले स्टोर ऐप अने डाउनलोड अभी प्ले स्टोर की वेदा इपू प्ले स्टोर मन की कैन मास्टर अने ऐप उंटुंदि इदिगोंडि केआईएनई मास्टर अनि ओपन चेयंगाने इंस्टाल अनि वस्तुंदि मीरैते इंस्टाल चेसुकोवाली नेनु ऑलरेडी ना फोन लो उंदि काबट्टि ओपन अनि चूपिस्तुंदि अदि इंस्टाल चेसुकुन्न तर्वात ओपन अनि वस्तुंदि कदा ओपन प्रेस चेयंडि सो इला ओपन अयिंदि कदा इप्पुडु मीरु ओक प्राजेक्ट स्टार्ट चेयाली अनुकुंटे इक्कड प्लस बटन उंटुंदि प्लस बटन प्रेस इक मन की त्री रेशियोस अनेवी वस्तायन अंदुलो मीरु यूट्यूब कोसम वीडियो चेयाली अनुकुंटे 16:9 लो चेयाल्सि उंटुंदि इला वस्तायि मन पिक्चर्स फोटोस आडियोस अन्नी इंदुलो वस्तायंडि इप्पुडु मनं इंदुलो एला याड चेसुकोवाली वीडियोस अंटे इक्कड वीडियो क्याप्चर्स पिक्चर्स अन्नी उन्नायि कदा नेनु रैंडम गा ओक वीडियो अनेदि सेलेक्ट चेसुकुंटा अन्नमाट मीरु ए वीडियो इला अन्नमाट नेक्स्ट मल्ली मीडियालोकि वेल्लि इंकोकटि अलागा सो इला अनेदि मनकि वीडियोस अनेवि याड अवुतायंडि नेक्स्ट मीरु पिक्चर्स कूडा याड चेसुकोवच्चु ఫోటోస్ యాడ్ చేసుకొని వెనకల్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నా నేను ఒక రెండు మూడు వాయిస్ ఎలా ఇవ్వాలో చూపిస్తా మధ్యలో సో ఇలా వస్తుంది కదా మీరు వీడియో ఒక ఒరిజినల్ వాయిస్ తగ్గించేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇలా వీడియో మీద ప్రెస్ చేయగానే మనకి ఇలా మూడు ఆప్షన్స్ అని వస్తాయి కట్ ఇలా సౌండ్ అన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ సౌండ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సౌండ్ ఆప్షన్ ప్రెస్ చేసి 100 అని ఉంది కదా దీన్ని ఇలా డౌన్ చేసుకుంటే वीडियो मొత్తం సౌండ్ అనేది ఆగిపోతుందన్నమాట ఇప్పుడు మీరు ఈ వీడియోకి మీకు నచ్చినట్టుగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు కింద వాయిస్ ఆప్షన్ ఉంటుంది వాయిస్ లో స్టార్ట్ ప్రెస్ చేసి మీరు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు మళ్ళీ స్టాప్ ప్రెస్ చేయగానే వాయిస్ ఓవర్ అనేది ఆగిపోతుంది వాయిస్ అనేది రికార్డ్ అవుతుందన్నమాట సో ఇక నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కదా అందుకని వాయిస్ రికార్డ్ అవ్వాలి మీరు చేస్తే మీకు అవుతుంది ఇప్పుడు మనం ఫోటోస్ కూడా అలాగే సేమ్ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీరు దీనికి ఏదైనా పాట గాని లేదా వాయిస్ రికార్డర్ లో చేసిన వాయిస్ గాని యాడ్ చేయాలి అనుకుంటే ఆడియో అని ఉంటుంది సైడ్ ఆడియో ఆప్షన్ కి వెళ్లి మనం కైన్ మాస్టర్ లో మ్యూజిక్ ఉపయోగించుకోవాలి అంటే మ్యూజిక్ కెసెట్స్ అని ఉంటుందన్నమాట ఇలా కొన్ని ఉంటాయి మనం ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా యాడ్ అవుతుందన్నమాట ఒకవేళ మీరు వాయిస్ రికార్డర్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు नेक्स्ट ई पिक्चर मध्यलो मीरु फोटो कानी टेक्स्ट कानी इव्वाली अनुकुंटे लेयर ऑप्शन उंटुंदी लेयर ऑप्शन प्रेस चेसी मीडिया प्रेस चेयगाने कोन्नि पिक्चर्स अनेवि वस्तायि ई पिक्चर्स लो मीकु एदैना नच्चिन फोटो अनेदि पेट्टुकोवच्चु इला मनम एंत साइज कावालंटे अंत साइज इला पेट्टुकोवच्चु अन्नमाट दीन्नि मनम एनिमेशन लो कूडा पेट्टुकोवच्चु अंटे लेफ्ट नुंडि राइट कि वस्तुन्नट्टु अला कूडा पेट्टुकोवच्चु स्लाइड राइट अनुंटे इला स्लाइड राइट अनि वस्तुंदि अला अन्नमाट నెక్స్ట్ దీనికి మీరు ఏమైనా టెక్స్ట్ రాయాలి అని అనుకుంటే మళ్ళీ లేయర్ ఆప్షన్ లోకి వెళ్ళి టెక్స్ట్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఆ టెక్స్ట్ ఆప్షన్ లోని మీరు ఇలా టెక్స్ట్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు రాండమ్ గా చేసుకోవాలనైతే ఓకే బటన్ ప్రెస్ చేసి మనం ఇలా సైజ్ అనేది దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట దీనికి మీరు కలర్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ రైట్ కార్నర్ లో కలర్ ఆప్షన్ ఉంటుంది కలర్ ఇచ్చుకోవచ్చు ఈ విధంగా కలర్ ఫాంట్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఏఏ అన్న ఆప్షన్ ఉంది ఇలా మీకు నచ్చిన స్టైల్లో మీరు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు సో ఇక్కడ వరకు అర్థమైంది కదాండి ఈ టెక్స్ట్ కూడా మీరు యానిమేషన్ లో పెట్టుకోవచ్చు అన్నమాట అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తున్నట్టు రైట్ నుండి లెఫ్ట్ కి వెళ్తున్నట్టు అలా పెట్టుకోవచ్చు దాని కోసం ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంటుంది
స్లైడ్ రైట్ అంటే లెఫ్ట్ నుండి రైట్కి వస్తుంది, అలాగా స్లైడ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి అలా వెళ్తుంది అన్నమాట. సో అలా మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులోంచి నెక్స్ట్ ఎఫెక్ట్స్ అడుగుతున్నారండి చాలామంది. ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంటుంది కదా, అక్కడ మీరు ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ప్లస్ మీద టచ్ చేయగానే ఇలా మనకు చాలా ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇందులో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సెంటిమెంటల్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో చూడొచ్చు మీరు ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ దగ్గర నేను ఇంకో ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇదైతే చాలామంది అడుగుతున్న డౌట్ అండి, కాబట్టి క్లియర్గా చూపిస్తున్నాను. క్లాక్ వైజ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎలా అన్నా ఇచ్చుకోవచ్చు. ఈ ఎఫెక్ట్స్ కావాలి అంటే వీడియోస్ మనం అతికిచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ బటన్స్ అనేవి ఉంటాయి, ఆ ప్లస్ ప్రెస్ చేయగానే మనకి ఈ ఎఫెక్ట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో వీడియో గురించి అయితే కంప్లీట్గా చెప్పేశాను కదా. ఇంకా కొంతమంది అడుగుతున్నారంటే సర్కిల్స్ మై మనం చూపిస్తాం కదా అవి ఎలా అంటే, లేయర్ ఆప్షన్స్లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది, హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇలా రెడ్ కలర్లో ఒకటి ఉంటుంది, పెన్ ఉంటుంది. మనం చేతితో గేజ్ చూపించాలి అనుకుంటే ఇలా పెన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ఇలా మనం గీతలు గీయొచ్చు అలా అనమాట. ఇది ఒకవేళ బాగా రాలేదు అనుకుంటే ఇది ఎరేజర్ అనమాట, దీన్ని ఇలా చెరిపేయచ్చు. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ప్రెస్ చేస్తే మనకి కలర్స్ ఆప్షన్ ఉంటుంది, కలర్ ప్రెస్ చేసుకొని ఇది ప్రెస్ చేయగానే మనకి బాక్స్లో కావాలా సర్కిల్లో కావాలా చూసుకుందాం. ఇక్కడ సర్కిల్ ప్రెస్ చేశాను నేనైతే. ఇప్పుడు మీరు ఎక్కడ సర్కిల్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా పెట్టచ్చు. సో నేనైతే ఇలా పెట్టాను, ఇలా సర్కిల్ అనేది పెట్టచ్చు. ఒకవేళ బాగోకపోతే ఇక్కడ ఎరేజర్ ఉంటుంది, దీన్ని ఎరేజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే అండి మొత్తం అంతా చెప్పేశాను అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా చెప్పాలి అంతే. వాయిస్ ఓవర్ గురించి చెప్పాను, మ్యూజిక్ గురించి చెప్పాను. ఎఫెక్ట్స్ అయితే ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే మనకి చాలా ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి, అలా పెట్టుకోవచ్చు. ఇంకా అంతే. ఆడియో ఏమైనా పాటలు అవి పెట్టుకోవాలంటే ఆడియోలోకి వెళ్ళొచ్చు, వాయిస్ రికార్డర్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పైన రైట్ కార్నర్లో ఇది ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని ప్రెస్ చేసి మనకి ఎక్స్పోర్ట్ అని నొక్కేస్తే మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది వీడియో అనేది. సో నాకైతే ఈ వీడియో అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేసేసుకుంటున్నా. మీకైతే కొంచెం టైం తీసుకొని ఎక్స్పోర్ట్ అయిపోయి అది గ్యాలరీలో సేవ్ అవుతుంది అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది చేస్తాను. అలాగే ఏ చిన్న విషయం అర్థమైనా నచ్చినా లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.